బాగున్నావే. చూస్తుంటే నా దృష్టి నాకే తగిలేలా ఉంది. ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత అందం దక్కుతుంది. చూస్ సెంటర్ వాడు నన్ను ఇలా చూస్తే పిచ్చెక్కిపోతాడు. చూసేసా, నిన్ను చూసేసా. నువ్వన్నట్టు నీ అందాన్ని చూసి పిచ్చెక్కిపోతున్నాను. విరబోసిన మందానంలా ఎంత అందంగా ఉన్నావే నా రాధా. రాధా, రంభ ఊర్వశల కన్నా నువ్వే అందంగా ఉంటావు తెలుసా? నిజంగానా? నీ మీదొట్టు రాధా, ఇంత అందం దేవుడు నా సొంతం చేసినందుకు నేనెంత అదృష్టవంతున్నో. రాధా, రాధా. అప్పా, పడొచ్చినట్టున్నాడు. నన్ను నీ చీరలో చూశాడంటే మెంటలెక్కిపోతాడు. రాధా, రాధా. ఏమండి, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? ఈ చీర నా కోసమే తయారు చేసినట్టుంది కదండి. చెమట పట్టి చిరాగ్గా ఉన్నాను. ఈ టైంలో చీరలా ఉంది, జాకెట్ ఎలా ఉందని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అవసరమా? విసిగించకుండా వెళ్ళి మంచినీళ్ళు మజ్జిగో తీసుకుని రా. నేను అందంగా ఉన్నానా, ఆల్చిప్పలా ఉన్నానా అని ఏదో ప్రశ్నలు వేయకు. నేను అసలే మంట మీద ఉన్నాను. మొరటోడికి మొగలి పువ్విస్తే ఎక్కడో పెట్టుకున్నట్టు వీడిలాంటి వేస్ట్ గాడికి అందాన్ని ఆరాధించడం, పొగొట్టడం ఏం తెలుస్తుంది? అంత నా కర్మ. కొయ్యముద్దులో అలా కదలకుండా నిల్చున్నావంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. చల్లగా మజ్జిగ నీళ్ళు పట్టుకురా. అబ్బా, చాలా టేస్ట్ గా సూపర్ గా చేసావే. వీటి మీద పెట్టే ధ్యాస కొంచెమైనా నా మీద పెడితే నా బతుకు మరలా ఉండేది. ఇప్పుడు ఏమైంది నీకు? ఇండైరెక్ట్ గా ఏదేదో మాట్లాడుతున్నావు. మీకు చెప్పినా అర్థం కాదులేండి. ఏమైంది దీనికి? ఏదేదో మాట్లాడేస్తుంది. ఏమోలే, రాధా. వన్ మోర్. ఏ రోజైనా పడగదిలో వన్ మోర్ అన్నారా? అలా నోరు ఎల్లబెట్టకండి, ఈకలు తూరుతాయి. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని వీడికి ఇంత ప్రశాంతమైన నిద్రలో పడుతుందో? వీటికి ఎలాగో రొమాంటిక్ సెన్స్ లేదు. నాకుందిగా, నేను వీడిని మెల్లగా రొమాన్స్ లోకి దింపాలి. ఇలా చేతులు మీదేయకుండా తినగా పడుకోలేవా? ఎంతసేపు నీకు తిండి నిద్ర తప్ప వేరే ధ్యాస ఉండదా? ఎరటి అంట్లో జ్యూస్ అమ్మితే తెలుస్తుంది నేను ఎంత కష్టపడుతున్నాను. అంతేగాని నీలా ఇంట్లో పడుకుని లేచి పప్పులో ఉప్పు కారం వేసి తింటే తెలీదు కష్టం విలువ. అంత కష్టపడి పనిచేసే బదులు ఆ జ్యూస్ సెంటర్ అమ్మేసి పాన్ షాప్ పెట్టుకుని హాయిగా ఉండొచ్చు కదా. నాకు జ్యూస్ చేయడం అమ్మడం తప్ప వేరే పని రాదు. నాకు వచ్చిన పని చేయి, నువ్వు రాని పనిలో వేలు పెడితే పెద్దగా లాభాలు రాకపోగా నష్టంలో కూరుకుపోయి ముష్టెత్తుకుని బతకాల్సి వస్తుంది. పొద్దంతా బాగా పనిచేసి అలసిపోయాను, నన్ను విసిగించకుండా వెళ్ళిపడుకో. నాకు నిద్ర వస్తుంది.
ఇంట్లో తలుపులు సోఫాలు పాడే చాలా రోజులవుతుంది. బాత్రూమ్ డోర్ కూడా సరిగ్గా పడ్డం లేదు. బాగు చేయించమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరేంటి? ఈరోజు ఎలాగైనా గుర్తించుకొని కార్పెంటర్ని పంపిస్తానులే. పంపించలేదంటే పాత తలుపులు విరిచి పొయ్యిలో పెడతాను. అప్పుడు అప్పు చేసైనా కొత్త తలుపులు కొనాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు అంత పని చేసినా చేస్తావు. దానికన్నా కార్పెంటర్ వస్తేనే తక్కువ ఖర్చు అవుతుంది. వాడిని ఎలాగైనా వెతికి పంపిస్తానులే. వస్తాను. ఏంటండి, ఎవరు కావాలి? మీరే కావాలి. ఏంటి? అదే పాండుగారు పంపించారు, డోర్స్ రిపేర్. ఓ, మీరా? రండి. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలనుంది. అణుచుకుందామని ఎంత అనుకున్నా నా వల్ల కంట్రోల్ కావట్లేదు. ఏంటండి? మీరు మామూలుగా లేరు, చాలా చాలా అందంగా ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఎంతోమందిని చూశాను, కానీ మీలాంటి అందమైన ఆడపిల్లని ఎప్పుడూ చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే రెప్ప వేయాలని కూడా అనిపించట్లేదు. ఇలా చెప్పినందుకు ఏమీ అనుకోరు కదా. చెడుగా చెప్తే ఏమైనా అనుకుంటారు, కానీ ఇలా చెప్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారా? మీ మాటలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. రండి, మీరు రిపేర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అలాగేనండి. రాధగారు, మిమ్మల్ని మీ అందాన్ని ఇంత దగ్గరగా చూసి నా గొంతు తడారిపోయింది. చల్లని మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళు ఏంటండి, ఏదైనా ఇస్తాను. ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి మజ్జిగ. మంచినీళ్ళు అడిగితే మజ్జిగిస్తున్నారంటండి. మీలాంటి మంచి వాళ్ళకి మంచినీళ్లతో సరిపెట్టడం సరికాదని ఈ మజ్జిగ తెచ్చాను, తాగండి. మీకు దేవుడు అందం మాత్రమే కాదు, మంచి సెన్స్ కూడా ఇచ్చాడు. నాకేమిచ్చాడో తెలియడం లేదు, కానీ మీకు మాత్రం మనుషులను మాటలతో హ్యాపీగా ఉంచే టెక్నిక్ మాత్రం ఇచ్చాడు. మీరు నన్ను తిడుతున్నారా, పొగుడుతున్నారా? మీకెలా అనిపిస్తుంది? మీ ముఖంలోని సంతోషం చూస్తుంటే పొగుడుతున్నారనే అనిపిస్తోంది. మీలాక నా భర్త మాట్లాడితే ఎంత బాగుంటుందని చూస్తున్నాను. మీకు నా మాటలు అంత నచ్చితే చెప్పండి, పని అయిపోయా కూడా రోజు వచ్చి మీతో మాట్లాడతాను. సర్లేండి, ముందు మజ్జిగ తాగి పని చూడండి.
నేను ఇప్పటి వరకు ఎంతో మందిని చూశాను, కానీ మీలాంటి అందమైన ఆడపిల్లని ఎప్పుడూ చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే రెప్ప వేయాలని కూడా అనిపించట్లేదు. మిమ్మల్ని మీ అందాన్ని ఇంత దగ్గరగా చూసి నా గొంతు తడారిపోయింది. పనైపోయ కూడా రోజు వచ్చి మీతో మాట్లాడతాను. ఏంటే ఏంటే నీళ్ళు నువ్వు నవ్వుకుంటున్నా? మీకెలాగో జోకులు వేయడం రాదు, నా ఫ్రెండ్ వేసిన జోకులు గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. అది కూడా తప్పేనా? మన ఇంట్లో కస్టమర్స్ ఖాతా బుక్ ఒకటి మర్చిపోయాను, దానికోసం వచ్చాను. నువ్వేంటే ఇంత అందంగా రెడీ అయ్యావు? అబ్బే, రోజులాగే రెడీ అయ్యాను. మీరెప్పుడు ఈవినింగ్ అలసిపోయిస్తారు కదా, అందుకే సరిగ్గా గమనించి ఉండరు. సరేలే. ఏంటండి అలా చూస్తున్నారు? మీరు మామూలుగా రెడీ అయితేనే హీరోయిన్లా ఉంటారు, ఇలా అందంగా రెడీ అయితే అప్సరసలు కూడా మిమ్మల్ని చూసి అసూయ పడతారు. మీ మాటలు మ్యాంగో జ్యూస్ కన్నా తీయగా ఉన్నాయి. నా మాటలకేంటి గాని, మీరు మార్కెట్కి ఏమైనా వెళ్తున్నారా? అబ్బే లేదు. లేదా? మరి ఇంట్లో ఉండడానికే ఇంత అందంగా ఎందుకు రెడీ అయ్యారు? జీ అవ్వకూడదా? నాకు గొంతు మళ్ళీ తడారిపోతోంది. నన్ను ఇలా చూస్తే తడారిపోతుందని వాటర్ దగ్గరలో పెట్టాను, మీరు కూర్చోండి. ఏమండి చూసుకోకర్లేదా? రాధా, ఈ బాధను భరించలేకపోతున్నాను. ఈ ఎండలో అందరికీ వడదెబ్బ తగిలితే నాకు మాత్రం నీ అందం దెబ్బ తగిలింది. అది మనసులో చాలా గిలిగింతలు పెడుతుంది. నువ్వు నాదానివైతే తప్ప నా బాధ తీరదు. నన్ను కాదనుకు రాధా, ప్లీజ్. రాధా, లోపల ఏం చేస్తున్నావే? తలుపు. మా ఆయన ఇంటికి వచ్చినట్టున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడుకో రాధా. రాధా తలుపు తెరు. ఈరోజు మన ఇద్దరు పని అయిపోయింది. వాడు మనల్ని ఇలా చూస్తే చంపేస్తాడు. అంత మగాడా? ఎలా చంపుతాడో నేను చూస్తాను. ఇంతసేపు ఏం చేస్తున్నావే లోపల? నువ్వేం టెన్షన్ పడుకో, నేను చూసుకుంటాను.
ఏం సార్ డోర్ అంత గట్టిగా కొడుతున్నారు? ఈ డోర్కి నట్ బిగిస్తున్నాను. పని నిన్ననే అయిపోయింది కదా, ఈరోజు ఎందుకు వచ్చావు? ఇదిగో ఈ మెయిన్ డోర్ నట్స్ ఊడిపోయాయని మేడం ఫోన్ చేస్తే వచ్చాను సార్. మరి డోర్ తీయడానికి ఎంత లేట్ అండి? ఓ అదా, ఇందాక నట్ టైట్ చేస్తున్నా. నా నోట్లోనేమో కటింగ్ ప్లేయర్ ఉంది, అరవడానికి పని మధ్యలో ఆపడానికి రెండింటికి వీలు లేకుండా పోయింది. మొత్తానికి పని అయిపోయింది సార్. నేను వెళ్ళొస్తాను. హలో గిరి, ఈరోజు నేను పడ్డ టెన్షన్ నా లైఫ్లో ఎప్పుడూ పడలేదు. జస్ట్లో బతికిపోయాం. ఇలాంటి టెన్షన్ ఏమీ లేకుంటే లైఫ్ అంతా లైట్గా ఉంటుంది. ఇలాంటి ఉంటేనే లైఫ్కి కిక్ ఉంటుంది. ఏం కిక్కు ఏమో, ఈ టెన్షన్ మళ్ళీ మళ్ళీ నేను భరించలేను. అందుకే ఈరోజు నుంచి ఇవన్నీ ఆపిద్దాం. ఏంటి రాదా, నువ్వు అనేది నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను కూడా బ్రతకలేను గిరి, కానీ నా భర్త సంగతి నీకు తెలీదు. వాడు చాలా మొరటోడు. మన ఇద్దరి విషయం తెలిస్తే ఆర్డర్ చేయడానికి కూడా వెనకాటు. నీ మొగుడికి భయపడినా వద్దంటున్నావు, కానీ నేనంటే నీకు ఇష్టమే కదా. చాలా ఇష్టం గిరి, కానీ మనం బ్రతకాలంటే మన ఇష్టాలని చంపుకోవాల్సిందే. నువ్వేం భయపడకురాదా, ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. చూస్తూ ఉండు. సార్ మీకేం కావాలి సార్? పైనాపిల్ జ్యూస్. ఓకే సార్. చెప్పండి సార్ మీకేం కావాలి? మ్యాంగో జ్యూస్ అన్న. మ్యాంగో జ్యూస్. ఓకే. అన్నా సపోటా లోన్ ఉన్నాయి, నేను కడుక్కొని వస్తాను. తీసుకోండి రా, పో త్వరగా. సార్ ఉందా, ముసుగు తీసేయండి సార్.
అలా అయితేనే జ్యూస్ తాగలరు సార్. మిమ్మల్నే సార్. రాధా, మన ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారు? పిల్లి 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 వచ్చిందండి. వచ్చి దొంగతనంగా మన ఇంట్లో ఉంది అని దోచుకెళ్తుంది. ఏంటి రాధా జోక్లు? లేకపోతే ఏంటండి? ఎవరు వస్తారు మన ఇంటికి? మీకు కళ్ళు కనిపించకపోయేసరికి అనుమానం ఎక్కువ అయిపోయింది. ఎవరెవరు వస్తున్నట్టు ఏదేదో ఊహించుకుంటున్నారు. లేదు రాధా, ఎవరివో అడుగులు చెప్పుడు నా చెవులకు వినబడుతున్నట్టుంది. వాళ్ళెవరో ఇక్కడే ఉన్నట్టున్నారు. మీరు మీ అనుమానం ఆపుతారా? ఆపి వెంటనే వెళ్ళి నిద్రపోండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలీదు. అలాగే రాధా. నీ మొగుడేంటి ఈరోజు రాగానే దిష్టిబొమ్మలా ఇంటి ముందు కనిపించలేదేంటి? ఇంటి వెనకాలకి వెళ్ళాడేమో. పాపం, తనని చూడాలని నీకు బాగా ఉన్నట్టుంది. పిలవనా మరి? అమ్మో వద్దు, వాడి చేతిలో కర్ర ఉంది, దాంతో వాడు ఇష్టం వచ్చినట్లు తిప్పుతుంటాడు. ఆ తగలరం చోట తగిలితే అమ్మో. రాధా రాధా, నా మొగుడు వచ్చేసాడు, మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. సరే, సైలెన్స్గానే నీతో రొమాన్స్ చేస్తా. రాధా, రాధా, ఇక్కడ ఎవరో మగవాళ్ళు తుమ్మినట్టు అనిపించింది, ఎవరైనా వచ్చారా? ఏంటండి మీరు, నిన్నెవరో ఇంట్లోకి వచ్చారన్నారు? ఈరోజు ఏకంగా ఎవడో బెడ్రూమ్లోకి వచ్చాడంటున్నారు? మీకు రోజు రోజుకి మతిపోతోంది. మీరు ఇలానే చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. జాగ్రత్త. అది కాదు రాధా, మగవాడు తుమ్మినట్టు నా చెవులారా విన్నాను. తుమ్మింది మగవాడు కాదండి, నేనే. మీకు అనుమానం ఎక్కువ అయిపోయి నా తుమ్ము కూడా మగవాళ్ళ తుమ్ములాగా అనిపించింది. సారీ రాధా, నేనే పొరపాటు పడ్డట్టున్నాను. రాధా, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా రాధా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను రాధా? రాధా,
రాధా, ఎందుకు ఇంత పని చేసావు రాధా? నువ్వు లేకపోతే నేను ఎలా బతకగలను రాధా? నా రాధా, లే బాబు లే. సార్, నా భార్యని ఎవరో చంపేశారు సార్. కంట్రోల్ యువర్సెల్ఫ్ బాబు. సార్, నేను కుటివాణ్ణి, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది సార్. నా భార్యని ఎవరో చంపేశారు సార్. ఎందుకు చెప్పారో, ఎవరు చెప్పారో తెలియదు సార్. కూడా అంతకులు ఎవరైనా మేము వదిలిపెట్టాం, పట్టుకుని తీరతాం. కానిస్టేబుల్స్ సార్, రెండు శవాల్ని పోస్ట్ మార్టంకు పంపించి క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. వెళ్ళండి. ఓకే సార్. కూల్ డౌన్. మొన్న జరిగిన జంట హత్యలకు సంబంధించి అన్ని ఎవిడెన్స్ క్లియర్గా కనిపెట్టారా? కనిపెట్టాం సార్. నేను చెప్పిన వాళ్ళందరి మీద అనుమానం ఉంచి వాళ్ళని ఫాలో అయ్యి హత్యకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. మీరు చెప్పిన రిపోర్ట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి సార్. చూడండి సార్. చనిపోయిన రాధ భర్తను పిలిపించారా? మన రమణ తీసుకొస్తున్నాడు సార్, ఆన్ ద వే సార్. ఓకే. సార్, నా భార్యని చెప్పిన హంతకుడు దొరికాడా సార్? దొరికాడు పాండు. ఎవడు సార్? వాడెవడో నాకు చెప్పండి సార్. వాడిని ప్రాణాలతో వదిలిపెట్టండి సార్. నీకు కళ్ళు కనిపించవు కదరా, చెప్పినా వాడిని ఎలా చంపుతావు? నీకు కళ్ళు కనిపిస్తున్నాయన్నమాట. ఏంటి సార్ మీరు అనేది? ఇంకా నాటకాలు ఆడకరా. నేను నాటకాలు ఆడడం ఏంటి సార్? చూపు కోల్పోయిన వాడితో మీరు ఆడుతున్నారు సార్ నాటకాలు. నాటకాలు నావి కాదురా, నీవి. కానిస్టేబుల్ రెండు ఉతకండి. నిజం చెప్తావా, ఈ లాఠీలకు పని చెప్పమంటావా? సార్, నన్నేం చెయ్యదు సార్. సార్, నా కళ్ళు కనిపిస్తున్నాయి సార్. చెప్పరా చెప్పు, కళ్ళు కనిపించమని ఎందుకురా ఇంత నాటకాలు ఆడావు? చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, మా ఇంట్లో కార్పెంటర్గా వచ్చిన గిరి నా భార్యతో సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్నానని నా కళ్ళల్లో జిల్లేడు పాలు పోశాడు సార్. నాకు చూపు లేకుండా చేశాడు సార్. కానీ నా స్నేహితుడి సలహా మేరకు ఒక ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వల్ల మెల్లమెల్లగా నాకు చూపు వచ్చింది సార్. నా భార్య మీద అనుమానంతో నాకు చూపు వచ్చిన విషయం ఎవరికీ చెప్పకుండా అలానే ఇంటికి వెళ్ళాను సార్. అప్పుడు ఏం జరిగిందంటే, రాధా పిల్లి మళ్ళీ వచ్చినట్టుంది. నాకు తెలిసి మళ్ళీ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. చూసావా రాధా, పిల్లికి నా కర్రదెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి. పాపం, అలా కొడితే పిల్లి చచ్చిపోతుందండి. ఇలాంటి దొంగ పిల్లలు చేస్తేనే అందరికీ మంచిది. నాకు చూపు పోయేలా చేసి
నా కళ్ళ ముందే సరసాలాడుతున్న మిమ్మల్ని ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టను, ఖచ్చితంగా చంపి తీరుతాను. సార్, వాళ్ళిద్దరినీ చంపాలనుకునే పగ నాలో ఉన్న మాట నిజమే. వాళ్ళిద్దరినీ అవకాశం రాగానే నిన్ను చంపాలనుకున్నాను, కానీ నాకన్నా ముందే వాళ్ళని వేరే ఎవడో చంపి నాకు అవకాశం లేకుండా చేశాడు. నిజంగా వాళ్ళు నేను చంపలేదు సార్. నీ మాట ఎలా నమ్మమంటావు? నువ్వు నిజంగా హంతకుడువో కాదో అసలు హంతకుడు దొరికితేనే తెలుస్తుంది. అప్పటి వరకు నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, వీణి సెల్ల వేయండి. ఓకే సార్. ఆడద్దు, మాకంతా తెలుసు. మీ ఫోన్ నెంబర్ డేటాస్ తీస్తే అన్ని విషయాలు మాకు తెలుస్తాయి. మర్యాదగా ముందే ఒప్పుకొని నిజం చెప్తావా లేక మా లాఠీలకు పని చెప్పమంటావా? రాయ్. చెప్తాను సార్, చెప్తాను. మా ఓనర్ గారి కళ్ళు కనిపించకుండా పోయేసరికి ఆ జ్యూస్ బండి మెయింటెనెన్స్ మొత్తం అమ్మగారు నాకే అప్పచెప్పారు. రోజులాగే ఆ రోజు కలెక్షన్ ఇద్దామని ఇంటికెళ్ళేసరికి అక్కడ చూడలేదుగా. ఎలా చూస్తాడు? ఆయన బయటికి వెళ్ళాక కదా నేను లోపలికి వచ్చేసా. అయ్యగారు బయటకెళితే మరి గదిలో ఎవరున్నట్టు?
వస్తాను, బాయ్. బాయ్. అమ్మగారు, అమ్మగారు, ఇదిగోండమ్మా ఈరోజు కలెక్షన్. ఈరోజు నుంచి కలెక్షన్ మొత్తం నాకే కావాలి. ఏంట్రా నువ్వనేది? నీ రాసలీలన్నీ ఇందాకే చూశాను, చూసి మంచి వీడియో కూడా తీశాను, చూస్తావా? నీకేం కావాలి? ఈరోజు నుంచి ఆ జ్యూస్ సెంటర్ నాకే కావాలి. సరే తీసుకో, ఆ వీడియో మాత్రం ఇచ్చే. దాంతోపాటు నువ్వు కావాలి. పిచ్చి పిచ్చిగా ఉందేంట్రా? అవును, నిన్ను నీ అందం చూసినప్పటి నుంచి నీ మీద కోరిక పిచ్చి పిచ్చిగా ఉంది. ప్రతిరోజు నీతో కళ ఎప్పుడు నిజమవుతుందా అనుకునేవాణ్ణి. ఈరోజు నా కళ నిజమయ్యే రోజు. నా కళ నువ్వు నిజం చేయకపోతే అందరి కళ్ళల్లోకి నువ్వెళతావు. ఈ వీడియో ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తాను. ఏం చేయమంటావా? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే నేను లొంగుతాననుకుంటున్నావరా? నేను లొంగనరా, అవసరమైతే నేను రొమాన్స్ చేసిన వాడితోనే లేచిపోయి పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి వీడియోలో నన్నేం చేయలేవురా. బాగా ఆలోచించుకో రాధా. చింతలో ఆలోచించేదేం లేదురా.